యువత నుంచి వృద్ధుల వరకు కూడా గ్యాస్ గ్యాస్ అంటున్నారు ఏటండి ఎప్పుడు కూడా పట్ల ఏదో అసౌకర్యంగా ఉంటుంది అని చెప్తున్నారు అసలు గ్యాస్ అనేది గ్యాస్ మీద వంట వండకపోతే గ్యాస్ ఉండదు మన తిండిలో గ్యాస్ ఏమీ ఉండదు మన తిండి ద్వారా పట్లలో గ్యాస్ అసలు ఉండదు అంచేత కొండలో వండుకుంటే గ్యాస్ తగ్గుద్ది నూటికి 80 వంతులు గ్యాస్ రావడానికి కుక్కర్ల కారణం అంచేత ఆధునిక విధానం తెలియదు పాపం ఇనేదో ఎనక తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నాడని జనం అనుకున్నా నాకు ఇబ్బంది లేదు కానీ కొండల్లో వండుకుని బట్టి పాత్రలో భుజించి బట్టి గ్లాసుతో తాగుతుండే విధానం చాలా పాపులర్ అవుతుంది ఇప్పుడిప్పుడే కోకిల బెన్న అని చెప్పి మీరు రిలయన్స్ అధినేత ఎవరైతే ఉన్నారో కోకిల బెన్న వారి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన వారు స్వయంగా నాకు చెప్పిన మాట ఏంటంటే ఏమ్మా మీరు ఇంత అష్ట ఐశ్వర్యాలు గారు ప్రపంచం మీదే మన ఇండియా తరఫున లెక్కేస్తే మీరు మన ఇండియా తరఫుని మీరు పెద్దవాళ్ళు ఆర్థికంగా బలవంతులు మీరేటి మట్టి గిన్నెలు ఏటి మట్టి పాత్రలు ఏటి అని అడిగారట వారు ఆయన అడిగితే కాదు బాబు ఇది మన పూర్వీకులు చెప్పింది అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి దీనిలోనూ మట్టి పాత్రలో భోంచేయాలి మట్టి గ్లాసుతోటే నీళ్లు తాగాలి మట్టి కొండతోటే వండుకోవాలి అని చెప్పి ఇలా చేసి మేము చేస్తున్నాము ఇప్పటి వరకు నేను మొదటి నుంచి ఈ విధానం అనుసరించడం వల్ల కోకిలేబని చెప్పిందనమాట మాటలు ఇప్పటికే సాధారణంగా డాక్టర్ అవసరం మాకు రాలేదు మాకు డాక్టర్ అవసరం రాలేదు అని చెప్పి బొంబాయి వెళ్ళిన ఒక మా మిత్రుడు చెప్పింది ఇలాగిలా జరిగిందని చెప్పాడు నమ్మక తప్పదు మనం అంచేత మీకు గ్యాస్ మీద వంట మానేస్తే గొప్పది మరి గ్యాస్ మీద మానేస్తే ఎలాగే దేని మీద వండుకోవాలి బొగ్గుల మీద వండుకోవచ్చు పొయ్యిల మీద వండుకోవచ్చు ఇప్పటికి ఇంకా పిడకల మీద వండుకోవచ్చు ఇక్కడ దేశ జనాభా మొత్తం 30 వంతులు పట్టణాల్లో ఉంటే 70 వంతులు పల్లెటూళ్ళు అన్నారు 70 వంతుల్లో కూడా పల్లెటూళ్ళలో కూడా ఉన్నవాళ్ళ సగం అంటే దాదాపుగా 30 వంతులు గ్యాసులతోటే వండుతున్నారు వీళ్ళు వాళ్ళు కలిసిపోయి ఎంత అవుతున్నారు చూడండి ఎటొచ్చి 15-20 వంతుల మందే ఇంకా కట్టెలతోటి వంట వండుకుంటున్నారు గిరిజన ప్రాంతాల్లోనూ అది కూడా వాళ్ళు ఆరోగ్య రహస్యాలు ఏంటంటే గ్యాస్ అనేది లేదు ఇక మీకు గ్యాస్ వచ్చేది సులువుగా తగ్గించేది ఏంటంటే ఒక గుప్పుడు ధనియాలు తింటూ ఉంటే గ్యాస్ ఉండదండి రెండు చెంచాలు వాము తింటుంటే గ్యాస్ ఉండదు రెండు చెంచాలు జీలకర్ర తింటూ ఉంటే గ్యాస్ ఉండదు గ్యాసే కాదు ఏ జబ్బు ఉండదు మెల్లిగా తినడం అలవాటు పడితే ముఖ్యంగా ఊపిరితిత్తుల్ని తర్వాత గుండె నాడుల్ని శుభ్రపరుస్తూ ఉంటుంది ఇక మరొకటి చిన్న విషయం చెప్తానండి ఇక్కడ మేము ఈ మధ్య ప్రయోగాలు చేసాం చాలా ప్రయోగాలు చేస్తున్నాం ఏమిటి వాము జీలకర్ర ధనియాలు చే జీలకర్ర సోంపు దాల్చిన చెక్క సైంధవ లవణం ఇలాంటి శొంఠి వస ఇలాంటివన్నీ కలిపి మేము చక్కగా పౌడర్ చేసి వేయించి తగు మాత్రంగా వేయించి పొడి చేసి తింటామంటే అసలు గ్యాస్ అనేది ఉండలేదు అంటున్నారు ఈ మధ్య మేము అంత తీరిగ్గా లేక అవి చేయలేకపోతున్నాము అది చేసుకుని ఇంట్లో తినొచ్చు చాలా హాయిగా తగ్గించుకోవచ్చు గ్యాస్ని తగ్గించుకోవచ్చు మరొకటి ఏంటంటే గ్యాస్ తగ్గేది మరొక అద్భుతమైన చిటకా ఏంటంటే మనం నువ్వు జిమ్మిలు తొక్కుకుంటాం బెల్లం నువ్వులే కదా మనం తొక్కుకునే నువ్వు జిమ్మిలే కదా దానిలో చిన్న అల్లం మొక్కేసి తొక్కేసి ఊరికే ఈ మాత్రం ఉండ చేసుకుని ఒక 5-6 రోజులు ఒంట్లో నోట్లో పెట్టుకుని ఇంతంత చిన్న ఉసిరికాయ అంత బొగ్గన పెట్టుకుని అలా చప్పరిస్తూ ఉండండి రెండు పూటలోనూ గ్యాస్ ఎంత అద్భుతంగా తగ్గుతుందో మీకు అనుభవంలోకి వస్తుంది ఇంకొకటి గ్యాస్ అనేది గాలి కూడాను మీరు వేయించిన శనగపప్పు పిడత కింద పప్పు అంటాం కదా మనం సరదాగా వేయించిన శనగపప్పు తింటా ఉంటే గ్యాస్ బాద్దే అదేంటండి గ్యాస్ బాద్దే డర్రు డుర్రెం అంటుంటారు కదండి అత్తమానం ఏమండి శనగపప్పు తింటే అని అనుకోవచ్చు మీరు గ్యాస్ అనేది అలాగే పోద్ది పైకి తనది ఇక ఈ రోజున కోసం నుంచి బయటికి పోద్ది దుర్వాసన ఉండదు అది గ్యాస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా వాయువును విషవాయువు అది వదిలిపెట్టే మాట అయితే పెద్ద కార్బైడ్స్ ఫ్యాక్టరీ వస్తున్నటువంటి విషవాయువులాగా పనిచేసి ఆ క్యాబిన్లో ఆ బస్సులో లేకపోతే ఆ బోగిలో ఎవడో కూర్చోలేడు ఇక గ్యాస్ ట్రబుల్ని ఎలా తగ్గించుకోవాలో చెప్తున్నాను మామూలుగా గ్యాస్ ట్రబుల్ వల్ల చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కడుపు నొప్పి కానీ ఇంకా కాళ్ళ నొప్పులు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి
సో అలా గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణం ఏంటంటే మామూలుగా మనం సరిగ్గా తినకపోవడం, టైంకి టైం తినకుండా ఉంటాము, అలాగే బయట ఫుడ్స్ కానీ అలా ఇలా తింటూ అది గ్యాస్ అనేది ఫామ్ చేస్తుంది. సో అలా గ్యాస్ ఆ గ్యాస్ ట్రబుల్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు నేను ఇంట్లో ఉండే చిట్కాలని చూపిస్తున్నాను. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ వాము అండ్ సోంపు, కర్డ్ మిల్క్ అంటే మజ్జిగ అండి ఇది. సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే మామూలుగా వాముని సోంపుని మిక్స్గా చేసుకొని పౌడర్గా చేసుకోవాలి. సో ఇప్పుడు నేను పౌడర్గా చేసి పెట్టుకున్నాను. సో ఇది ఇప్పుడు మనం మామూలుగా కర్డ్ మిల్క్ అంటే మజ్జిగలో ఒక స్పూన్ కానీ ఒక స్పూన్ అలా వేసుకొని కలుపుకొని తాగాలండి. సో ఇలా ఈ మజ్జిగలో ఈ వాము ప్లస్ సోంపుని బాగా పౌడర్గా చేసుకొని కలుపుకొని మజ్జిగలో వేసుకొని తాగాలి. మామూలుగా మనకి గ్యాస్ ట్రబుల్ వస్తే ఛాతీ నొప్పి కానీ వెనక భాగం వీపు వైపు నొప్పి, కడుపు నొప్పి ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎన్నో ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు, స్కాన్లు అంటారు, చాలా చాలా చేయించి లాస్ట్కి ఏం లేదు నార్మలే ఉంది, మీరు ట్యాబ్లెట్లు వాడండి అని చెప్తూ ఉంటారు. సో మనకి మామూలుగా ఛాతీ కాడ కానీ కడుపు నొప్పి కానీ వచ్చిందంటే అది ఖచ్చితంగా గ్యాస్ ట్రబులే అండి. సో అలా మనం ట్యాబ్లెట్లు వాడడం కంటే ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఇలా చేసుకొని తాగితే మనకి గ్యాస్ ట్రబుల్ అనేది పూర్తిగా నయమవుతుంది. సో ఇది ఒక చిట్కా అండి. ఇప్పుడు నేను మీకు ఇంకొక చిట్కాను చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఇంకొక చిట్కా అండి. ఇది కూడా సేమ్ గ్యాస్ ట్రబుల్ కోసమే యూజ్ చేస్తారు. మామూలుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ సాల్ట్, పసుపు, జీరా పౌడర్, నిమ్మకాయ అంటే నిమ్మకాయ రసం ఇది. సో ఇప్పుడు మనం ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను. మామూలుగా జీరా పౌడర్ని మనం ఒక స్పూన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సాల్ట్, కొద్దిగా సాల్ట్ తీసుకోండి టేస్ట్ కోసం. సో ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. ఈ జీరా పౌడర్ దేనికంటే మనం లోపల ఏదైనా తిన్నా చేసినా కానీ అది అరగడం కోసం జీరాని యూజ్ చేస్తాము. సో ఇలా మనం ప్రయత్నిస్తే కనుక మనకి గ్యాస్ ట్రబుల్ అనేది పూర్తిగా నయమైపోతుంది. సో ఇప్పుడు కొద్దిగా పసుపు తీసుకోండి. నేను కొంచెం పసుపు తీసుకుంటున్నాను. సో వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నిమ్మకాయ రసంని వేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం ఉండలుగా కానీ పేస్ట్గా కానీ వచ్చేటట్టు చేసుకోవాలి. సో దీన్ని నేను ఒక స్పూన్ కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న దాన్ని మనము మార్నింగ్ పడిగడుపున ఇలా చెంచాతో కానీ లేకపోతే కొంచెం గట్టిగా కావాలి అంటే ఇంకొంచెం జీరా పౌడర్ వేసుకొని ఉండలుగా చేసుకొని పడిగడుపున అంటే బ్రష్ వేసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని కనుక మనం తింటే మీకు గ్యాస్ ట్రబుల్ అనేది మీ దారికి కూడా రాదండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా వాడండి. దీనికోసం మనం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం గ్యాస్ ట్రబుల్ని ఇలా ఇప్పుడు నేను చెప్పిన నా చిట్కాలో తగ్గించుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు చక్కని ఫలితాన్ని లభిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలామంది గ్యాస్ ట్రబుల్తోనే చాలా బాధపడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందికి గురవుతున్నారు. సో హెల్త్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు నిన్న చిట్కాలో మీకు ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మీకు ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ని ఎలా తగ్గించుకోవాలో చూపిస్తాను. మామూలుగా దీనికి కావలసినవి మిల్క్, పాలు అండి, పాలు అండ్ దాల్చిన చెక్క. సో దాల్చిన చెక్కని నార్మల్గా నేను పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇలా దాల్చిన చెక్కని వేసుకోకూడదు. మామూలుగా దీన్ని కొంచెం రోస్ట్ చేసుకొని ఇలా పొడి చేసుకున్న దాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో గ్యాస్ ట్రబుల్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. మామూలుగా ఛాతీ నొప్పి కానీ, కడుపు నొప్పి కానీ, వెనుక భాగంలో వీపు దగ్గర, ఇలా గ్యాస్ ట్రబుల్తోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో గ్యాస్ ట్రబుల్ అనేది కూడా మనం సరిగ్గా అన్నం తినకపోవడం, మామూలుగా ఏదైనా అది ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు అవి మనకు నచ్చినవి ఇప్పుడు స్నాక్స్ కానీ, న్యూడిల్స్ కానీ, మంచూరియల్ కానీ, ఇలా చాలా మనం తింటూ ఉంటాం కదండి. సో అలా తిన్నప్పుడు మనకి గ్యాస్ ట్రబుల్ అనేది వస్తుంది. సో టైంకి తినకపోయినా కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుందండి. మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే గ్యాస్ ట్రబుల్ని రాకుండా ఉండాలంటే మనం మామూలుగా టైం టు టైం తినాలండి. అప్పుడే మీకు గ్యాస్ ట్రబుల్ అనేది మీ దగ్గరికి రాదు. సో ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఈ చిట్కాని చూపిస్తాను. మామూలుగా పచ్చి పాలండి ఇవి. పచ్చి పాలంటే మామూలుగా దీన్ని హీట్ చేయకూడదు, నార్మల్గానే తీసుకోవాలండి. మళ్ళీ చిక్క తాగొద్దండి, కొన్ని వాటర్ వేసుకొని ఆ పాలను తీసుకోవాల్సి ఉంటుంది. చిక్కగా ఏంటంటే చిక్క పాలు తీసుకుంటే అవి కొంతమందికి పడక కడుపు నొప్పి కానీ అలా వస్తూ ఉంటాయి. సో మనం ఇక్కడ లిక్విడ్ లాగా తీసుకుంటే మనకి చాలా చక్కగా రిజల్ట్ చూపిస్తుంది. సో ఇలా లిక్విడ్ లాగా తీసుకోవాలండి, అప్పుడే మనకి గ్యాస్ ట్రబుల్ అనేది పోతుంది. సో ఇలా నేను ఈ పొడి చేసుకున్నాను కదండి, ఈ పొడిని నేను ఇప్పుడు హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. సో ఇలా హాఫ్ స్పూన్ వేసుకున్న పాలల్లో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. సో మామూలుగా గ్యాస్ ట్రబుల్ ఏంటంటే అన్నెసెసరీ ఫుడ్ అండి. ఇప్పుడు మామూలుగా చాలామంది ఆకుకూరలు తినకుండా ఉంటారు. సో గ్యాస్ ట్రబుల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు, బయట ఫుడ్స్ తింటూ ఉంటారు. సో మనం నార్మల్గా ఇంట్లో చేసుకున్న ఫుడ్ తింటే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు. సో కానీ మన ఇంట్లో చేసుకున్నా కానీ మనకి బయట ఫుడ్ తినాలని చాలా ఆశగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు ఇప్పుడు తిన్నా కూడా ఈ గ్యాస్ ట్రబుల్ని గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఈ చిట్కా ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఇప్పుడు నేను దాల్చిన చెక్క పొడిని ఇలా వేసుకున్నాను కదా, ఇలా దీన్ని మనం మామూలుగా పడిగడుపున తాగేస్తే మనకి ఎలాంటి సో పర్మనెంట్గా మనకి గ్యాస్ ట్రబుల్ అనేది పోతుంది. సో ఫ్రెండ్స్, ఈ చిట్కా చాలా చక్కని చిట్కా అండి. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు. సో గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడల్లా దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కోసం మనం డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాము. సో బిల్లు కూడా వాళ్ళు బాగానే వేస్తారు కదండి. సో మనం అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఇంట్లో ఉండే ఇలాంటి ఐటమ్స్తోని ఎలా చేసుకోవాలనేది నా చిట్కాలో నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలా చెప్తూ ఉంటాను, మీరు దీన్ని ఫాలో చేయండి, మీకు చక్కని ఫలితాలు చూపిస్తూ ఉంటాయి. ఈ నార్మల్గా మన హోమ్ మేడ్ చిట్కాలే అండి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి టాబ్లెట్లు వాడాల్సిన పని కూడా లేదు. ఇంట్లో ఉండే చక్కగా మన వంటింట్లో దొరికే ఐటమ్స్తోనే మనము ఇది ఈ విధంగా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. సో ఎలాంటి గ్యాస్ ట్రబుల్ అయినా, ఎలాంటి పెయిన్ అయినా సరే ఈ దాల్చిన చెక్కతోని మనము క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది చాలా చక్కగా పనిచేస్తుంది, మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.